రాష్ట్ర రాజకీయ నాయకులకి వందనాలు. మేము ఇట్లా కర్నూలు డిస్టిక్ జానకొండ మండలం చెన్నకల గ్రామం నుంచి ముంబై నగరానికి వలసకు వచ్చినాము. అందేరి వేస్ట్ వరుసవ విలోజ ఇక్కడ మురికి వాడలో నివసిస్తున్నాము. మేము ఇట్లా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళము. మాకు ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ అయింది భారత్. ఈ లాక్డౌన్ వలన మాకు పనులు లేక తినడానికి ఆహారం లేక చాలా వారం నుంచి ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ మేము పనిచేసిన వాళ్ళు కూడా డబ్బులు అడుగుతుంటే కూడా బ్యాంకులు బంద్ ఉన్నాయి, మేము ఎక్కడి నుండి మీకు డబ్బులు తెచ్చియాలా అని అంటున్నారు. మేము ఉంటున్న ఇక్కడ అద్దెలు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు, తినడానికి లేదు అనుకుంటుంటే వాళ్ళు అద్దెలు కూడా అడుగుతున్నారు. వాళ్ళకి ఎలాగని రాష్ట్ర ముఖ్యమంత్రులు ముంబై నగర ముఖ్యమంత్రులు మరి ఎమ్మెల్యేలు వాళ్ళకి తెలియజేయాలని మన తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు మన మహానగరం రాష్ట్ర రాజకీయ నాయకులతో మాట్లాడి మాకు ఏదో నిత్యావసర సరుకులు లేకపోతే మా సొంత గ్రామాలకు చేరేలాగా మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాము. అలాగనే మన రాజకీయ నాయకులందరూ ఓట్లు ఎలక్షన్లు రాగానే అందరూ రాండి రాండి అని ఫోన్ చేసి మరి పిలుస్తున్నారు. ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అంటున్నారు. ఇది కూడా మంచిదే, ఎందుకంటే వైరస్ ఒకరి నుంచి ఒకరికి రావచ్చని జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మనకి పని లేనప్పుడు ఎలా వస్తారు సార్ తినడానికి? కనీసం మాకు తినడానికి ఆహారం అన్నా అవన్నీ ఉండాలి కదా సార్. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి అంటారు రైటే, మీ కుటుంబాల గురించి మీ గురించి చెప్తున్నామంటున్నారు రైటే, మరి మాకు తినడానికి లేకుంటే ఎలా బతకాలి సార్? వైరస్ వచ్చి మనుషులు చంపేస్తుంది రైటే. ఇప్పుడు మేము అన్నం లేక చనిపోతున్నాం కదా సార్. ఇదల్లా నీళ్ళు లేవు, నీళ్ళు తెచ్చుకుందామని కొలాయి దగ్గర పోతే కొలాయి కాడ వాళ్ళు అసలుకి ఇక్కడున్న స్థానికులు కొడుతున్నారు, పోలీసులు కొడుతున్నారు, ఎలా బతకాలి సార్? మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నాము, ఒక 100 కుటుంబాలు వరుసగా గోమగిరిలో ఉన్నారు సార్. మొత్తం పైన 500 కుటుంబాలు, మొత్తం ముంబై ఈ ముంబై మహానగరంలోన 500 కుటుంబాలు ఉన్నాయి వరుసలో. వరుసలో మాత్రమే 500 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మా వెనకాల సముద్రం ఉంది, సముద్రం వెనకాల మార్జెట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా 1000 కుటుంబాలు పైగా ఉంటాయి. వాళ్ళకి ఇదుకులకు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఇక్కడ బతకడానికి వచ్చినాం సార్. ఇక్కడ మాకు పనికి వెళ్తేనే తిండి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ నేను డెలివరీ అయ్యి నెల అవుతుంది. ఇప్పుడు ఈ వైరస్ వచ్చిందని కలిసి 10 రోజుల నుంచి ఈ రసన్లు ఇంకా అన్నీ బంద్ అయినాయి సార్. మాకు తినడానికి తిండి కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళు పనికి పోతేనే మాకు తిండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు. మా ఇంట్లో ఉండేది మొత్తం 10 మంది ఉంటున్నాం. 10 మంది కూర్చొని తింటే మేము బతకడానికి వచ్చినాం సార్. బతకడానికి వచ్చిన దాంట్లో కూడబెట్టుకునేది కూడా ఇప్పుడు అయిపోయింది సార్. అసలు మాకు తిండి లేదు, ఏం లేదు సార్. ఇక్కడ ఒకవేళ బయటికి వెళ్దామన్నా కూడా వేరే వాళ్ళతో సహాయం అందుకోవాలని వేరే వాళ్ళతో సహాయం తీసుకోవాలని బయటకు వెళ్దామన్నా కూడా అక్కడ పోలీసు వాళ్ళందరూ ఎందుకు బయటకు వస్తున్నారని కొడుతున్నారు సార్. అసలు ఇట్లా రీజన్స్ చెప్పినా కూడా లేదు, మీరు బయటకు రాకూడదు అని మమ్మల్ని కొట్టి మరీ పంపిస్తున్నారు. ఇలా అయితే మేము ఎలా బతకాలి సార్? మా సొంత గ్రామాల కన్నా వెళ్దాము అని వెళ్దామన్నా కూడా మాకు ట్రైన్లో అవల్ల బంద్ చేస్తున్నారు సార్. అందుకే ఈ విషయాన్ని ఒకవేళ మాకు తెలిసిన ఎమ్మెల్యేలన్నా లేదా సీఎంలన్నా ఉన్నారా అన్నా కూడా ఎవరూ లేరు. అందుకే ఈ విషయాల్ని ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యేలకు సీఎంకు అందజేస్తారని ఆశిస్తున్నాం సార్.